అందరికీ నమస్కారం. గణపతి అనుగ్రహం కోసం బుధవారం చేయవలసిన పనులు. బుధవారం నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి శ్రీ మహాగణపతికి పూజ చేయాలి. బుధవారం నాడు గణపతికి అత్యంత ప్రీతికరమైన గరికను సమర్పిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పిస్తే రాబోయే విఘ్నములు తొలగి సకల శుభములు కలుగుతాయి. బుధవారం వినాయకుడికి ఎర్రని మందారాలతో పూజ చేయడం ద్వారా వినాయకుడి అనుగ్రహం కలిగి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం కలిగి చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. బుధవారం నాడు వినాయకుడికి రావి ఆకులపై సింధూరాన్ని రాసి వీటిని స్వామికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. బుధవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే ధనప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తాయి. బుధవారం నాడు గణపతి ముందు పూర్తి గుంజీళ్లు తీసి లింపలు వేసుకోవడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లు నశింపచేసి స్వామివారి అనుగ్రహంతో మన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. బుధవారం నాడు పార్వతీ పరమేశ్వరులు గణపతి కుమారస్వామిని కలిపి పూజిస్తే కోటి పూజల పుణ్యఫలం దక్కుతుందని హిందూ పురాణం చెప్తుంది. బుధవారం నాడు తమలపాకుపై పసుపు గణపతిని చేసి పూజించడం వల్ల మనం చేపట్టే పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.